ఏమాత్రం అభివృద్ధి లేదు మా జీవితాలు అసలు బాగుపడలేదు అని అంటున్నారంటే మరి ముఖ్యమంత్రులు ఉండి ఏం లాభం ఈ ముఖ్యమంత్రులు మంత్రులు ఈ యంత్రాంగము అంతా ప్రజల కోసం కాదా ఉన్నది కేవలం వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ పార్టీ కోసం నడుపుతున్నారు ఈ రోజు ప్రభుత్వాన్ని ఎవరు బాగుపడ్డారు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో ఎవరు బాగుపడ్డారు ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడలేదు అసలు ఎన్ని రకాలుగా మోసం చేయలేదు కేసీఆర్ గారు అని మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగకి ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడు ఎకరాల భూమిస్తానని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలుగా మోసం చేశాడు తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఇంకా ఏదైనా ప్రతి ఒక్కరిని మోసం గారు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ దొంగ హామీలు చెప్తాడు మళ్ళీ దళిత బంధు అంటాడు బిసి బంధు అంటాడు ఈసారి ఎస్టీ బంధు అని కూడా అంటాడు ఆకాశంలో ఉన్న చందమాబాన్ని కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు నమ్ముతారా ఏమా నమ్ముతారా ఇప్పటికే రెండు సార్లు నమ్మారు రెండు సార్లు మోసపోయారు మంచోడు మంచోడు అంటే కేసీఆర్ గారిని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు మీకోసం ఏం చేశాడు మీ కుటుంబం కోసం ఏం చేశాడు మీ గ్రామం కోసం ఏం చేశాడు మీ బిడ్డల కోసం ఏం చేశాడు ఒక్క కుటుంబం బాగుపడిందా ఒకటి కాదు రెండు కాదు అన్ని ధరలు పెరిగిపోయాయి బతుకే భారం అయిపోయింది అసలు ఖర్చులకే వస్తలేదు కూలికి పోయినా కూడా ప్రతి రోజు పోయినా కూడా ఖర్చులకు సరిపోవడం లేదంటున్నారు మరి ప్రజలు ఎలా బతకాలి పేదవాళ్ళు ఎలా బతకాలి కానీ పాలకులు ఆలోచిస్తున్నారా పాలకులు గారడి మాటలు చెప్తున్నారు పాలకులు దోచుకుంటున్నారు పాలకులు దాచుకుంటున్నారు అదే కదా చేస్తున్నారు బంగారు తెలంగాణ అని చెప్పారు ఇదేనా బంగారు తెలంగాణ అసలు పేద వాళ్ళకి బతుకే లేకుండా చేశారు అసలు పేద వాళ్ళకి అసలు బీద వాళ్ళకి అసలు బతుకే లేకుండా చేశారు బంగారు తెలంగాణ అని చెప్పారు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మారింది